మహిళా క్రికెట్ జట్టు చరిత్ర పుస్తకంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ఉండేలా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప చరిత్రని తన ఆట ద్వారా సృష్టించి తన సొంతం చేసుకుంది మిథాలీ రాజ్. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో భాగంగా అద్భుతమైన ఆట తీరుని ప్రదర్శించి ఎంతో నైపుణ్యాన్ని కనబరిచి విలక్షణమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టుకు వెన్నముక్కలా నిలిచింది. ప్రపంచ కప్ ను అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన భారతదేశంలో మహిళా క్రికెట్ ను ఎన్నో అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడంలో మిథాలీ రాజ్ కీలక పాత్ర పోషించింది. ఇంత గొప్ప క్రీడాకారిణి హైదరాబాదీ అమ్మాయి కావడం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. ఒక క్రికెట్ క్రీడాకారిణిగా, ఒక కెప్టెన్ గా ఎంతో పరిణితితో ఆడి జట్టు సభ్యులలో స్ఫూర్తి నింపటంలో తన వంతు పాత్రను ఎంతో బాధ్యతగా నిర్వర్తించిన భారతదేశ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలతో ముంచెత్తారు. భారీ బహుమతులను కూడా ప్రకటించారు. కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్ లో ప్రదర్శించిన అద్భుతమైన ఆట తీరుకు గాను ₹1,00,000 నగదు బహుమతితో పాటు 600 గజాల ఇళ్ల స్థలం కూడా ఇస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. మిథాలీ రాజును ఇంత గొప్ప క్రికెటర్ గా తీర్చిదిద్దినందుకు గాను కోచ్ ఆర్ఎస్ఆర్ మూర్తికి అభినందనలు తెలుపుతూ 25 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ, నేను ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను చూశాను. ఖచ్చితంగా ఆ మ్యాచ్ లో గెలుస్తారనుకున్నా, కానీ కొన్ని పరుగుల తేడాతో చేజారిపోయింది. మహిళల క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుని మిథాలీ రాజ్ సొంతం చేసుకుంది. ఇంత గొప్ప క్రీడాకారిణి మన అమ్మాయి కావడం హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. మొత్తానికి మిథాలీ రాజ్ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.